ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పదకొండవ బుధవారము మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన రెండవ లేఖ తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన రెండవ లేఖ తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు విత్తనములు కొలదిగా చల్లినవానికి కొలది పంటయే పండును ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు కావున చింతతో కాని ఒత్తిడి వలన కాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమొనర్పవలేను సంతోషముతో వానిని దేవుడు ప్రేమించును మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును ఆయన దయ కలకాలముండును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది విత్తువానికి విత్తనములు తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలేను అన్నీయు సమకూర్చి వాణిని వర్దిల్ల చేసి మీ ఉదార గుణము వలన మంచి పంట పండునట్లు చేయును మీరు సర్వదా ఉదార స్వభావులగునట్లు ఆయన మిమ్ము భాగ్యవంతులను చేయును మా ద్వారా మీరు పంపు దానములకు పెక్కుమంది దేవునికి కృతజ్ఞతా స్థుతులు అర్పించుతురు ఇది ప్రభువాక్యం సర్వేశ్వరునికి వందనములు ఈ నాటి శివిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు మరియు పదహారవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు పదుగురు కంటబడుటకై మీరు మీ మతకర్మలను బహిరంగముగా చేయకుడు అట్లు చేసిన ఎడల పరలోకమందిలి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు ప్రజల పొగర్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేలతాళములతో చేయవలదు వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను నీవు దానము చేయినప్పుడు నీ కుడి చేయి చేయినది నీ ఎడమచేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము అట్లైన రహస్యకారములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును నొసగును కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు ప్రార్థనా మందిరములలో వీధుల మలపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి వారికి తగిన ఫలము లభించునని మీతో ఒక్కానించుచున్నాను ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృష్డవయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపుము అట్లైన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసగును మీరు ఉపవాసము చేయినప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో నుండకుడు వారు తమ ఉపవాసము పదుగుర కంటబడుటకై విచారవదనములతో వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో ఉఖానించుచున్నాను ఉపవాసము చేయినప్పుడు నీవు తలకు నూనె రాచుకొని ముఖము కొనుము అందులకు అదృష్టవయున్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తించరు అట్లైన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక